తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉత్తమ తారగా పేరు తెచ్చుకున్న నటీమణి జి వరలక్ష్మి గారు వింధ్యారాణి, ద్రోహి, శ్రీ లక్ష్మమ్మ కథ, నిర్దోషి, దీక్ష తదితర సినిమాల్లో ఆమె నటనను నాటి ప్రేక్షకులు ఎవరూ మర్చిపోలేరు. సినీ జీవితంలోనే కాక నిజ జీవితంలో కూడా సంచలనాలు సృష్టించిన ఈ నటీమణి జ్ఞాపకాలను మనం ఒక్కసారి చూసినట్లయితే, వరలక్ష్మి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, 27 జూలై 1926న పుట్టాను. పుట్టింది ఒంగోలులో, అయినా పెరిగిందంతా గుంటూరులోనే. మా నాన్న జిఎస్ నాయుడు గారు మంచి పేరున్న కోడి రామమూర్తి నాయుడుకి బాగా దగ్గర. ఆయన సర్కస్ కంపెనీలో మా నాన్న భాగస్వామి కూడా. సర్కస్ పోయిన తర్వాత మా నాన్న ఆయుర్వేదం చేస్తూ గుంటూరులో ఉండిపోయారు. నాకు 10 ఏళ్ళు వచ్చే వరకు ఆటపాటలతో గడిచిపోయింది. కానీ ఆ తర్వాత మా నాన్న మా కుటుంబాన్ని వదిలి బైరాగుల్లో కలిసిపోవడంతో కష్టాలు వచ్చి పడ్డాయి. దీంతో కుటుంబ భారమంతా నాపై పడింది. నాకేమనిపించిందో ఏమో, 11 ఏళ్ల వయసులో ఎవరితో ఏమీ చెప్పకుండా నేనొక్కదాన్నే విజయవాడ వచ్చేశాను. నాటకాలంటే ఆసక్తి ఉంది కాబట్టి వేషాలేసి డబ్బు సంపాదించి మా కుటుంబాన్ని పోషించాలనే ఆశయం ఉండేది. మొదట తుంగల చలపతిరావు గారి ట్రూప్లో చేరాను. దాసరి కోటిరత్నం వంటి వారితో తిరుగుతూ నాటకాలు ఆడాను. అప్పుడే పెండ్యాల నాగేశ్వరరావు గారు పరిచయమై ఆయన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పించారు. నేను మొదటిసారిగా బారిస్టార్ పార్వతీశం ద్వారా సినిమాల్లో రంగప్రవేశం చేశాను. రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ నాకు ఆ అవకాశం ఇచ్చారు. లంక సత్యం హీరో మొక్కపాటి గారి నవల అది. ఆ చిత్రంలో నేను పాడిన పోయిరా, ప్రీడా లండన్, ప్రేమయే జగతి పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. 13 ఏళ్లప్పుడు జయా ఫిలిమ్స్ భక్త ప్రహ్లాదలు ప్రహ్లాదుడు పాత్ర వేశాను. ఆ కంపెనీ వాళ్ళు అప్పట్లో ఎవరికీ జీతాలు సరిగ్గా ఇచ్చేవాళ్లు కారు. నాకు 3 నెలల జీతం బాకీ పడ్డారు. అప్పుడు నేను ప్లాన్ చేశాను. మేకప్ వేసుకుని సెట్ మీదకు వెళ్ళాక డైరెక్టర్ టేక్ అనగానే గబగబా వెళ్ళి చెట్టెక్కేశాను. అందరూ వచ్చి దిగు దిగు అని కేకలేస్తున్నారు. నేను మొండికేశాను. ఊహో దిగను, నా డబ్బు నాకిస్తేనే దిగుతాను, లేకపోతే దూకేస్తాను అన్నాను. అన్నంత పని చేస్తానని ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటే కంటిన్యూటీ ఉన్న ఆర్టిస్టు కనుక పిక్చర్ ఆగిపోతుందని భయం వేసి మేర్చాపురం రాజావారు వచ్చి బ్రతిమలాడి పైకం ఇచ్చారు. అప్పటికి కానీ నేను చెట్టు దిగలేదు. అంత అల్లరితనం ఆ రోజుల్లో నాది. నా జీవితంలో సంభవించిన ప్రధాన సంఘటన కేఎస్ ప్రకాశరావు గారితో ముడిపడడం. 1944లో మా వివాహం జరిగింది. అయినా నేను 1946 వరకు విజయవాడలో ఉండి 1948లో మద్రాసు వచ్చేశాను. రాగానే డివి సుబ్బారావు గారు అవసరాల గిరిగార్ల వింధ్యారాణిలో చంపా పాత్ర ధరించాను. అది హాస్య పాత్ర. నా పక్కన రేలంగి వేశారు. ఆ చిత్రం ఓ విధంగా పిక్చర్ షీల్డ్కు నాకు రీఎంట్రీ అయింది. కేఎస్ ప్రకాశరావు గారు నేను కలిసి ద్రోహి స్టార్ట్ చేశాం. నేను కథానాయకగాను వారు కథానాయకుడుగాను నటించాం. ఎల్వి ప్రసాదరావు గారు చిత్ర దర్శకులు. ఆ చిత్రం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. 3 సార్లు సెన్సార్ అయింది. అందులోనూ జమునారాణి నేపథ్య గాయనిగా పరిచయం అయింది. ద్రోహి తర్వాత మేము ప్రకాశ్ పిక్చర్స్ స్టార్ట్ చేసి మొదటి చిత్రం మొదటి రాత్రి తీశాం. విజయవంతం కాలేదు. టైటిల్ మొదటి రాత్రి అని ఉండటం వల్ల సెక్స్ అపీల్ కనిపించి అలాంటి చిత్రం ఏమోనని ఉన్నత తరగతి ప్రేక్షకులు రాలేదు. అలాంటి చిత్రం అనుకుని వచ్చిన సాధారణ ప్రేక్షకులు తీరా అలాంటి దృశ్యాలు లేక నిరాశపడ్డారు. మొత్తం మీద అనుకున్న విజయం సాధించలేదు. కానీ తాపి ధర్మారావు రాయిగా నేను పాడిన చెలియా ఈ సుమమం, కస్తూరి శివరావు గారితో పాడిన సన్నగా తిన్నగా అనే 2 పాటలు మాత్రం ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత దీక్ష చేశాను. దీనికి తమిళ వెర్షన్ కూడా ఉంది. దాని పేరు అన్ని. నాకు చాలా ఇష్టమైన పాత్ర అది. అంతవరకు జి వరలక్ష్మి నిరజాన పాత్రలైతేనే బాగా నటిస్తుంది అనుకున్న వారంతా దీక్ష చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకున్నారు. హెచ్ఎం రెడ్డి నిర్దోషిలో వ్యాంపు తరహా పాత్ర ధరించాను. అప్పటి నుంచి నన్ను అందరూ ఆడవిలన్, ఆడరౌడి అని పిలిచేవారు. ప్రతిభా శ్రీ లక్ష్మమ్మ గయాలి ఆడపడుచు వేషం వేశాను. నిజానికి ఆ పాత్ర వేయడం నాకు ఇష్టం లేదు. బలరామయ్య గారి బలవంతంతో చేస్తే చివరకు నా వేషమే పండింది. నాకు చాలా గొప్ప పేరొచ్చింది. కేఎస్ ప్రకాశరావు గారు ప్రకాష్ స్టూడియో కట్టిన తర్వాత కన్నతల్లిలో ప్రధాన పాత్ర చేశాను. అక్కినేని, నంబియార్ నా కొడుకులుగా నటించారు. దీనికి తమిళ వెర్షన్ పెట్టథాయి. ఎన్టీ రామారావు గారితో కలిసి మొదటిసారిగా విజయ పెళ్లి చేసి చూడులో నటించాను. చక్రపాణి గారికి నేనంటే చాలా గౌరవం. పెళ్లి చేసి చూడు సమయంలో ఆంధ్రప్రభ రాయలసీమ క్షామ నివారణ నిధి కోసం నేషనల్ ఆర్ట్ థియేటర్స్ వారితో ఆంధ్రదేశమంతా పర్యటించాను. ఎస్టీ రామారావు గారితో కలిసి ఊరూరా తిరిగి చందాలు వేశాం.
మల్లాది రామకృష్ణ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆయన సలహా వల్లనే నాకు రాజనందినిలోనూ వీరాంజనేయలోనూ విలక్షణ పాత్రలు లభించాయి. నేను మొదటి నుంచి కూడా చాలా రిజర్వ్డ్ ఆర్టిస్టుని. నాకు నేనుగా ఎవరిని వేషాలు ఇవ్వమని అడిగే రకం కాదు. ఆ నిర్మాతకు దర్శకుడుకు నేను సరిపోతాను, ఆ క్యారెక్టర్ నేను చేయాలి అని అనిపిస్తే కాదనే దాన్ని కాదు. నాకు ఆదుర్తి రామినీడు గారు మంచి పాత్రలిచ్చారు. నేను సొంతంగా కొంగర జగ్గాయను పెట్టుకుని పసుపు కుంకుమను ప్రమోద పతాకంపై నిర్మించాను. మా భవంతి పేరు కూడా ప్రమోదే. ఎల్డామ్స్ రోడ్డులో పెద్ద మేడ, ఏమిటో అది పోగొట్టుకున్నాను. చంద్రశేఖర్ ఫిలిమ్స్ పేరుతో మోగజీవులు నిర్మించాను. కథా మాటలు దర్శకత్వం నేను చూసుకున్నాను. నా కొడుకు కెఎస్ ప్రకాష్ని ఛాయాగ్రాహకుడుగాను, మా అక్క కూతురు ప్రసన్న లక్ష్మిని కథానాయకుగాను పరిచయం చేశాను. ఉత్తమ దర్శకురాలుగా అవార్డు కూడా తీసుకున్నాను. సినిమా నటనను నేను ఏనాడు ఒక వృత్తిగా భావించలేదు. వేసే పాత్ర ప్రధానం. పాత్రల ఎంపికలు నా అభిప్రాయాలు నాకుండేవి. నేను పాత్రను అర్థం చేసుకున్నాక దానికి న్యాయం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసేదాన్ని. నేను చిన్నప్పటి నుంచి కూడా అభ్యుదయవాదిని. కమ్యూనిస్టు సభల్లో ఊరేగింపుల్లో పాల్గొనేదాన్ని. ప్రజానాట్య మండలిలో ఎన్నో నాటకాల్లో పాల్గొన్నాను. ఇక ఆ జీవితాన్ని తలుచుకుంటే రంగుల కలలా అనిపిస్తుంది. ఎన్నో బలహీనతలను లోనయ్యాను. కానీ నా బలహీనతలు, నా వ్యక్తిగతాలు అనే జ్ఞానం లేక ఎన్నో ప్రచారాలు జరిగాయి. రౌడి వరలక్ష్మి అని, పిచ్చి వరలక్ష్మి అని నానా రకాలుగా ప్రచారం చేశారు. బహుశా నా విషయంలో జరిగినదంతా ప్రచారం మరే తార విషయంలోనూ జరుగుండదు. నాకు ఆడజాతి అంటేనే అయిష్టమని, మగజాతి అంటేనే ఇష్టమని, అది నా స్వభావమని అనడం జరిగిందొకప్పుడు. నిజమే, వంటిల్లు, వంటకాలు, పట్టుచీరలు, పక్కంటి పుల్లమ్మ కబుర్లు గురించి తప్ప వేరొకటి మాట్లాడలేని స్త్రీ సహచర్యాన్ని నేను భరించలేను. చాలామంది తమ చుట్టూ గోడలు నిర్మించుకుని ఆ గోడల మధ్య వాళ్ళ జీవితాన్ని భద్రపరుచుకు చూస్తారు. కానీ నేను గోడలను భరించలేను. నా జీవితాన్ని నేనెప్పుడూ రహస్యంగా ఉంచుకోలేదు. చాలా విలాసవంతమైన జీవితం గడిపాను. అందుకే ధైర్యంగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నా పిల్లలు పెద్దయ్యాక ప్రకాశ్రావు గారితో విడిపోయి అజిత్ సింగ్ను వివాహం చేసుకున్నాను. జీవితంలో తొందరపాటు నిర్ణయాలకు ప్రమాదకరమైన ముగింపులు ఉంటాయని ఆనాడు తెలుసుకోలేకపోయాను. నా కొడుకు కెఎస్ ప్రకాష్ ఆ మధ్య చనిపోయాడు. ఎన్నో బాధల్లో అదొక పెద్ద షాక్. నాకు ఉన్న బంధువులు దూరమయ్యారు. ఇలా ఆనాడు జి వరలక్ష్మి గారు ఎన్నో విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక వరలక్ష్మి గారి కుమారుడు కెఎస్ ప్రకాష్ గారు కూడా తెలుగు సినీ రంగంలో ఛాయాగ్రాహకుడుగా పనిచేశారు. కుమార్తె కనకదుర్గ. ఇక ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగంలో నటీమణిగా ప్రవేశించారు. వరలక్ష్మి గారు 2006 నవంబర్ 24న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఏది ఏమైనా ఆమె సినీ జీవితానికి చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. ఆమె నటనకు ఆనాడు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.